రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ తేదీ నుంచి ఈ రైతులకు మాత్రమే 2 లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని విధంగా ఈ రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ కింద ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీని అయితే అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఏ రైతులకు అమలు చేస్తారు ఏంటనేది చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ మాత్రమే ఈ అమౌంట్ అనేది జమ అవుతుందండి. ఎవరైతే 7 డిసెంబర్ 2023 వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది జమ చేస్తామని, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఖచ్చితంగా ఎన్పీసీఐ లింకు మరియు మనకు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తోంది. కాబట్టి రైతులందరూ కూడా రెడీగా ఉండండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా మీరు రుణాలు అయితే కట్టకుండా ఉండొద్దు. మనకు ఇంకా సమయం పట్టే అవకాశం అయితే ఉంది, కాబట్టి మీరు తప్పకుండా రుణాలు అయితే ప్రతి నెల కూడా బ్యాంకులకి అయితే చెల్లించండి. మీరు చెల్లిస్తేనే మీకు తప్పకుండా డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరు డబ్బులు అయితే బ్యాంకులకి అయితే లోన్లు అయితే కడుతూ ఉండండి. మనకు ఈ నెల చివరి వారంలో అయితే ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను జమ చేసే విధంగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నది.